రాత్రి దేవుడు మరుపుమారాయన కృపాస్తనం యొక్క చేరడానికి మనకిచ్చిన తరుణాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను. ఈ వాక్యము ద్వారా సిలువ ధ్యానాలతో దేవుడు మనల్ని బలపరుచునుగాక. పాత నిబంధన కాలంలో దేవుని సమీపించడానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం ఏంటంటే దేవాలయపు ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. మూడు భాగాలు. దేవాలయములకు అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. దేవాలయపు ఆవరణలో మాత్రమే ప్రజలందరూ చేరుతారు. రెండవది పరిశుద్ధ స్థలం ఉంది, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ క్రమము ఇది గుడారం, ప్రత్యక్షపు గుడారం అని. చూడండి వాక్యములు మనం గమనిస్తే చరిత్రలో నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రత్యక్షపు గుడారము గురించి వ్రాయబడి, నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను, నేను నీకు కనపరుచు విధానముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలె. దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే గారు సిద్ధపరచారు. ఆ క్రమమే రాను 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 పోపు ఆయములో జరిగేది. వెళ్ళి పోపు గారి దగ్గరికి వెళ్ళి అందరు చెవులో పాపాలు చెప్పుకునేవారు. ఆయన వారి పాపాలను క్షమించేవాడు. తర్వాత ఇక అప్పటికి వారి పాపాలు పోయేయి, ఆయన వారి పాపాలు క్షమించేవాడు. ఇలా జరుగుతూ వచ్చి అయితే ఎంతకాలం ఇలా దేవునికి మానవునికి అడ్డుతెర ఉంది. ఎందుకు వచ్చిందంటే ఆ తెర చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వచనం, రక్షింపనేరక యుండునట్లు దేవుని హస్తము కురుచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి పాపపు తెర, అడ్డు తెర. అయితే యేసు ప్రభు వారు సిలువలో మరణించడాన్ని బైబిల్లో రాయబడింది, దేవాలయపు తెరపై నుండి క్రిందకి చిందిపోయి. చదవండి ఆ భాగం 27 మత్తయి 51లో, తెరపై నుండి క్రిందకి రెండుగా చినిగిపోయినా భూమి వణికెను, బండలు బ్రద్దనాయి. చదవాలి ఇంకా, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది లేచి. అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న తెర ఏమైంది? చినిగిపోయింది. యేసు ప్రభు యొక్క మరణముతో, సిలువ త్యాగముతో ఆ తెర రెండుగా చినిగిపోయి. ఇప్పుడు దేవుని ముఖము చూడటానికి మనకొక మార్గం ఏర్పడింది. ఆ తెరే దేవుని మనల్ని
ఏం చేసింది? మరుగు చేసింది. పాత నిబంధన కాలంలో ఆ క్రమము కొనసాగుతూ వచ్చింది. చూడండి, వాక్యములో మనం గమనిస్తే మొదటగా ఆవరణం ఉండేది కదా, ఆవరణములో అందరూ ప్రవేశించేవారు. రెండవది పరిశుద్ధ స్థలం, అందులో యాజకులు ఉండేవారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం, అందులో ప్రధాన యాజకుడు సంవత్సరమున ఒక్క మారే ప్రవేశించేవారు. చూడండి, ఈ పరిశుద్ధ స్థలములో ఏముండేయంటే బంగారు దీపస్తంభం ఉండే. దీపస్తంభం అంటే వెలుగుకు సాదృశ్యం. యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. చూడండి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేసింది? వెలిగించుచాను. అది జీవపు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. దీపస్తంభం అనగా యేసు ప్రభువారే. మనలో పడి ఈ వెలుగు ఎలా ఉండాలి? నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆరిపోతే చాలా మార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, నీ దీపం ఆరిపోతే ఈగలన్నీ వచ్చి నీ దీపం మీద వాలుతారు. నీ దీపము నిత్యము వెలుగుతూ ఉంటే ఏ ఈగ దోమ ఆ దీపం మీదకి రాదు. ఒకవేళ వచ్చిన ఏమవుతుంది? కాలిపోతుంది. ఇక నా దీపం మనం నిత్యము వెలుగుచుండులాగున మన హృదయములో పరిశుద్ధాత్మ అనే తైలమును నిండుగా ఉంచుకోవాలి. తైలము లేకపోతే దీపము ఆరిపోతుంది. నూనె లేకపోతే దీపము ఆరిపోతుంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది? నువ్వు అసూయ చెందితే, ఈర్ష్య చెందితే, దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే దురాత్మ వచ్చి నీలో ప్రవేశము చేస్తుంది. అప్పుడు ఇక వెలుగుండదు. నీ హృదయం అంతా ఎలా ఉంటుంది? చీకటి ఉంటుంది. చీకటి వాక్యం చూడండి ఎంత చక్కగా ప్రభువు రాయించాడు. అలాగే ఇంకా చూడండి, పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెలు ఉండి, సముఖపు అనగా జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అమ్మే, నువ్వు నేను ప్రతి ఆదివారం చెప్పాలి ఆహారాన్ని ఏం చేస్తున్నాము? భుజిస్తూ జీవాహారమును అలా భుజించుట ద్వారా ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును మనము భుజించిన వారము. ప్రభు అన్నాడు, ఎవడు నా శరీరము తిననో, ఎవడు నా రక్తము త్రాగునో వాడే నిత్య జీవము కలిగిన అంత్య దినాన నేను వాణ్ణి. చూసారా
ఒకరోజు ఒక సేవకుడు రైలులో, ఆదివారం నేను ఆరాధన ముగించుకొని ట్రైన్కి వెళుతుంటే ట్రైనులో ఒక టవల్ వేసుకొని ఒక రొట్టె కొంచెం రసం అలా పెట్టుకొని ప్రార్థన చేసి పుచ్చుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి ఏమైంది ఆదివారం ఈరోజు కుదరలేదులే కోరుకుంటాం మనం కదా, ఆయన అలా కాదు ట్రైన్లో ఆ కార్యాన్ని జరిగించి తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత నేను మాట్లాడుతూ ఇంత ప్రాముఖ్యంగా మీరు జరిగిస్తున్నారు సార్ అంటే అన్నాడు. అందుకొరకే జాగ్రత్తగా వినండి, అందుకొరకే నా శరీరంలో ఎప్పటి వరకు వర్క వ్యాధి రాలేదు చప్పటి విడుగుతూ ఉన్నాయి. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. అప్పటి నుండి నేను ఈ ఆదివారం పళ్ళాలు చేయి వేయకుండా ఉండలేదు. ఆమె ఒకవేళ ఊరికి వెళ్ళినా అక్కడెక్కడో ఒక చోట ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తాన్ని భుజిస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన శరీరము ద్వారా మన శరీరానికి, ఆయన రక్తము ద్వారా మన రక్తానికి శక్తినిచ్చే దేవుడు ఆయన. దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయకు. చూడండి, ఆ పరిశుద్ధ స్థలములో ఉండే మరొక భాగం ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. మూడవ ఆవర పరిశుద్ధ స్థలములో ఉండే మూడవ ఉపకరణం లేక వస్తువు ఏంటంటే ధూపవేదిక. ఏంటిది ధూపవేదిక? ధూపవేదిక అంటే విజ్ఞాపనము చేసే స్థలం. విజ్ఞాపనము చేసే స్థలం. యేసు ప్రభు వారు మన కొరకు విజ్ఞాపనము చేయవారు. నీవు నేను అనేక మంది రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ధూప వేదిక యొద్ద ప్రతి ఒక్కరూ చేయాలి. ఇక చూడండి, అతి పరిశుద్ధ స్థలం గురించి చూస్తే అందులో అతి పరిశుద్ధ స్థలంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు చెప్పబడింది మందసం. మందసం, మందసం అనగా ఒక చిన్న బంగారు రేకుతో చేయబడిన ఒక పెట్టె. అందులో చిగురించిన అహరోను కర్ర, దేవుడు ఆకాశము నుండి కురిపించిన మన్నా కలిగిన రెండు పాత్రలు. చూసారా, ఆ మందసములో దేవుడిచ్చినటువంటి దశాజ్ఞలున్న రెండు రాతి పలక. చెప్పండి ఏమేమి ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ మందసపు పెట్టెలో ఏమేమి ఉన్నాయి? వాక్యం ఉంది, జీవాహారం ఉంది, ఇంకా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మందసములో దేవుని యొక్క వాక్యము, అహరోను చిగురించిన కర్ర, దేవుడిచ్చినటువంటి మన్నా పాత్ర. దేవుని వాక్యము దశాజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ రెండు రాతి పలకలు, మొత్తం మూడు ప్రాముఖ్యమైన ఉపకరణాలు ఉండే. ఈ మూడు నీలో నాలో ఖచ్చితంగా ఉండాలి. ఆమె చెప్పండి ఏమిటి? చిగురించిన అహరోను కర్ర. నువ్వు నేను దేవునిలో నిత్యము ఏమవ్వాలి? చిగురించాలి, చిగురించాలి, ఎండిపోకూడదు. ఎండిపోయే విధానము మనలో ఉండకూడదు. ఏమవ్వాలి? చిగురించాలి, చిగురించాలి. చాలా కర్రలు ఉన్నాయి. ఎవరి కర్ర చిగురించింది? అహరోను గారి యొక్క కర్ర. ఇప్పుడు చెప్పాలి, లోకములు అనేక మంది ఉండొచ్చు, దేవుని బిడ్డగా ఆయన ఆలయంలో ఉన్న బిడ్డగా నువ్వు నేను నిత్యము దేవునిలో నీలోనే పుష్పించాలని, నీలోనే
చిగురించాలని ఎంత చక్కని అనుభవం అంటారు. నీ బిడ్డలు కూడా చిగురించాలి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమవ్వాలి, చిగురించాలి, చిగురించాలి. అహరోను కర్ర ఎలా చిగురించిందో ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ చిగురించు వారముగా ఉందుముగాక. రెండవది, దేవుని యొక్క వాక్యమున్న రెండు రాతి అనేక మనలు వింటున్నాం, వాక్యము మనలో నిరంతరము ఉండాలి. వాక్యము మనలో లేకపోతే దేవునికి చెందిన వారముగా ఉండలేము. ఎవరిలో వాక్యం ఉంటుందో ఆ వాక్యం మనలని బాగొచ్చినప్పుడు బ్రతికిస్తుంది, ప్రయాణిస్తున్నప్పుడు మన పాదములకు దీపముగా ఉంటుంది. ఆ వాక్యము మనలను సూటిగా హెచ్చరిస్తుంది, ప్రశ్నిస్తుంది, గద్దిస్తుంది, సరి అయిన మార్గములు నడవడానికి సహాయము చేస్తుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్న 10వ అధ్యాయము 8వ వచనం రోమా 10:8 వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉండాలి. చూసారా, అప్పుడు నీవు మందసము వలె విజయ పదములో నడుస్తావు. ఆమే. వాక్యం లేకపోతేనా? వాక్యమై ఉన్న యేసయ్యా లేనట్టే. వాక్యము నీ హృదయంలో లేకపోతే వాక్యమై ఉన్న యేసయ్య. చూడండి ఆ మాట చూద్దాం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు ఆ దేవుని వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడి. యేసయ్య పేరేంటి? వాక్యం. యేసయ్య పేరు వాక్యం. యేసయ్యను కలిగి ఉన్న నీకు నాకు నీలో నాలో ఏముండాలి? వాక్యం. మందస్సులో దేవుని చేతితో వ్రాయబడిన రెండు రాతి పలకలు, అందులో 10 ఆజ్ఞలు. కాబట్టి మందసం అతి పరిశుద్ధ స్థలం. బైబిల్లో బాగా సంతోషంగా ధ్యానం చేసే వాక్యం ఏదో తెలుసా? మందసం ఎత్తుకొని యాజకులు, అమ్మా మందసం ఎత్తుకొని యాజకులు ఎదురుగా ఉన్న యొర్దాను నదిని చేర్చాలంటే దేవుడు చెప్పాడయ్యా ఆ నది రెండుగా పాయలుగా చీలిపోవాలంటే యాజకులు మందసం ఎత్తుకొని ముందుగా ప్రజలకు ముందుగా యొర్దాను నది ఒడ్డుకు చేరాలి. వారి మీద ఏముంది? ఇప్పుడు చెప్పాలి, మందస్సులో ఏముంది? చిగురించే కృప, జీవాహారము, దేవుని వాక్యం. కాబట్టి మందస్సును ఎత్తుకుని వాళ్ళు వెళితే యాజకుని పాదాలు ఆ యొర్దాను నది నీళ్లు తగలగానే ఆ యొర్దాను నది రెండుగా చీలిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నీకొచ్చే శోధనైనా, మా జాగ్రత్తగా అండి, నీకొచ్చే శ్రమ అయినా, నీకొచ్చే కష్టమైనా నిన్ను ముందుగా ఉండి అది పరారైపోవాలంటే నీలో యాజకత్వపు లక్షణాలు, యాజకుడు చేసే క్రియలు నేర్చుకుంటున్న నీలో ఈ 3 ప్రాముఖ్యమైనవి ఉండాలి. వాక్యం ఉండాలి, చిగురించిన అనుభవం ఉండాలి, దేవుని యొక్క జీవాహారము పుచ్చుకొని శక్తితో దేవుని ఆత్మతో నింపబడిన కృప ఉండాలి. ఎంత బలమైన శోధనైనా ఏం చేయగలవు? దాన్ని చీల్చి దాని మీదే నడిచి వెళ్ళగలుగుతావు. ఆమే. ఆత్మీయ జీవితంలో ఈ 3 అనుభవాలు ఉండాలి. గమనించండి, చిగురించే అనుభవం లేకపోతే నీలో
ఆత్మీయ అభివృద్ధి లేదు. ఆ విత్తనము విత్తాము అలాగే ఉంది, చిగురి చదువు నీలో లేదు. దేని కొరకు? దేని కొరకు నీ భక్తి? చిగురించకపోతే విత్తనము ప్రయోజనము లేదు. విత్తనాలిత్యం, అది మొక్క కావాలి, చిగురించాలి, పుష్పించాలి, తర్వాత ఫలించాలి. ఈ అనుభవంతో ఏ సాధనైనా మనం ఏం చేయగలము? చేయించగలుగుతాం. ఈ మందసం అంత శక్తివంతమైనది, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ యేసు ప్రభువులోనే ఉన్నాయి. ఆయన మన కొరకు సిలువలో శ్రమ పొంది పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ తదుపరి మరణించి సజీవునిగా తిరిగి లేచాడు. ఆయన మరణించగానే ఆయన త్యాగముతో దేవునికి మనకు ఉన్న అడ్డు తెర చినిగిపోయి ఇప్పుడు నీకు నాకు ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము లభించింది. చూడండి, ఆ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడేది, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష తద్వారా మధ్య ఉన్నటువంటి ఎర లేక గుడారము లేక అడ్డు తెర ఏమైంది? తీసివేయ. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. యేసు ప్రభువారు మనమందరము ఫలించాలని ఆయన సిలువ ప్రాణం మీద తన ప్రాణము అర్పించాడు. చూడండి, దాని ద్వారా ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గల దేవుడు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది, ఆయన శరీరము నలగొట్టబడుట ద్వారా అది తెరగా మనకు దేవునికి మధ్య ఉన్న తెర చినిగిపోయింది. ఆ చదువుమా, శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఇంకా 22 వరకు, కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు, కనుకను మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమై నిర్మలమునైన ఓదకముతో స్నానము చేయుదము. శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి మనము దేవుని సన్నిధికి చేరుతాం. ఇప్పుడు నీకు అడ్డుతన లేదండి, అడ్డుతన ప్రభువును సమీపించడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఇక్కడ అడ్డు ఏమీ పాత నిబంధన కాలంలో తెరవుండేది, ఆవరణాలు ఉండేవి. నువ్వు చేరుకోవాలంటే ప్రభు యొద్దకు సాధ్యమయ్యేది యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఆ తెర మనకు దేవునికి
మధ్య ఉన్న తెర తీసివేశారు. అంతేకాదు ఇంకో ఆత్మీయ తలంత ఏంటంటే ఆయనను నీవు విజ్ఞాపన చేయడానికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నీవే ప్రభు సన్నిధిలో ఎప్పుడైనను ఏ సమయమందైనను ఆయనను నీవు విజ్ఞాపన చేసుకోవచ్చు. అంతకుముందు యాజకులకు చెప్పాలి, ప్రధాన యాజకుడు వెళ్ళి చెప్పాలి, ఇప్పుడు అది కాదు క్రమం. ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఆయనను మనము విజ్ఞాపన చేసుకునే ధన్యతను స్వతంత్రించుకున్నాం. తెలుసా, ఏ సామునైనా నీవు లేచి నీ బాధంతా ప్రభువుకు చెప్పుకోవాలి. నిన్నటి రాత్రి ఒక గృహానికి వెళ్ళవలసి వచ్చింది. ప్రార్థనకు వెళితే పిలిస్తే ఆ సహోదరి ప్రార్థన చేస్తుంటే నా హృదయము కదిలిపోయింది. ఎప్పుడు ఎంత నెమ్మది, ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి దేవునితో సత్సంబంధం, ఎంత హుందా బలము కలిగినటువంటి ప్రార్థన చేసి నాతో చదువుకున్న అమ్మాయి అనుకోకుండా కనబడి, అయ్యా నేను మీ గురించి విన్నాను, పరిచర్యలో ఉన్నాను, ఒకసారి నుంచి మనం ఇక్కడే గుంటూరులో ప్రార్థన చేయమంటే వెళితే ఎంత ప్రార్థన అండి, చదువుకునేటప్పుడు అంత భక్తి లేదా అమ్మాయి. కానీ అయ్యా ఒక మాట చెప్తున్నాను చూడండి, ఆమె చేసిన ప్రార్థనలు, అయ్యా నాకున్న ఈ ఫలాన కొరత నీవు తప్పెవరు తీరుస్తారు, ఈ భూమి మీద నీవు తప్ప నా కొరత తీసేవారు ఎవరు లేరు కదా, నీవే కదా నా రక్షకుడివి, నీవే కదా నన్ను బలపరచువాడు, నీవే కదా నాకు సహాయకుడు, నీవే కదా నన్ను అర్ధరాత్రి లేపి నీ పాదములు పట్టుకోవడానికి శక్తినిచ్చిన దేవుడు అయ్యా, ఏమీ లేని నాకు అన్నీ ఇచ్చిన దేవుడు అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, నా కొరకు రక్తం కార్చిన దేవుడు అయ్యా, నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు అయ్యా. ఒక్కొక్క మాట పలికింది పలకుండా, అడిగింది అడగకుండా, చెప్పిన మాట చెప్పకుండా ప్రార్థన చేస్తుంటే నాకే గుండె కరిగిపోయింది. యేసయ్య తప్పక ఆమె యొద్దకు వచ్చి నిలుస్తాడు. ప్రార్థనలో కొంతమందికి ఆ మెత్తనైన మాటలు కనబడవు, ఆ మెత్తనైన స్వభావం కనబడదు. ప్రార్థనలో కూడా కఠినమైన మాటలే, కఠినమైన రీతిగానే ప్రార్థిస్తారు కొంతమంది. ఆయనే మన కొరకు కఠినత్వాన్ని వదిలిపెట్టాడు. మెత్తనైన వదకు తేబడిన గొర్రెవలేనుంది బైబిల్లో, అంటే నరకటానికి సిద్ధపరిచిన గొర్రెవలే ఆయనంట తన తలను ఉంచుకున్నా. నీ ప్రార్థనలో అది కనబడాలి, నీ వాక్య ధ్యానంలో అది కనబడాలి, నీ విశ్వాస జీవితంలో ఆ మెత్తని స్వభావము కనబడాలి. చూసారా ఎంత ప్రార్థన ఇంకా చేస్తే బాగుండు అనేలా ప్రార్థిస్తున్నాడు. చూసారా ప్రియరా, ఆత్మీయ జీవితంలో నీకు నాకు దేవుడు అట్టి ధన్యతనిచ్చు. అయ్యా నేను అన్నీ సాధించుకున్నాను, అన్నీ సాధించుకున్నాను నీ దగ్గర, అన్నీ పొందుకున్నాను నీ దగ్గర, నేను అడిగితే ఏనాడు నాకు లేదు అనలేదు ప్రభువా. ఎంత మంచి సాక్ష్యం అండి, ప్రార్థనలో నీకుందా ఈ సాక్ష్యం, ప్రార్థనా జీవితంలో ఇటు అనుభవం నీకుందా, ప్రార్థనా జీవితంలో ప్రభు కదిపోయి కరిగిపోయి నీ వద్దకు వచ్చి కూర్చునే ప్రార్థన నీవు చేసేదానిగా చేసేవానిగా ఉండువుగాక. ఆ తెర మూడు రంగులతో చేయబడిందట, వాటిని గురించి కొద్దిగా చూద్దాం చూడండి. మొదటిది నీలము రంగు, ఆ తెర చేయబడిన తెర మొదటి రంగు నీలము రంగు. నీలము ఆకాశానికి గుర్తు, ఆకాశానికి గుర్తుగా తెర ఎందుకు చేయబడిందంటే దేవుడు అన్నాడు యెషయా గ్రంథం
66వ అధ్యాయం మొదటి వచనంలో ఆకాశమున సింహాసనం, ఆకాశమైన సింహాసనం అంటే ప్రభు కూర్చునే స్థలం ఆకాశం. ఆకాశమందుండి ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడు. ఆయన సింహాసనమై ఉన్న ఆకాశములో నీవు నేను ఈ లోకములు జాగ్రత్తగా వినండి, ఈ లోకములు శోధన చేయించి, శ్రమలు చేయించి, కష్టాలు చేయించి, కన్నీరు చేయించి ప్రభు సన్నిధికి ఆగగానే ఆయనతో పాటు నీకు నాకు ఆ సింహాసనం మీద కూర్చునే ధన్యతనిస్తాడన్న చూడండి ఆ మాట ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం మహిళ చదవ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవయ్యా. నేను జయించి నా తండ్రితో కూడా కొంచెం సౌండ్ పెంచయ్యా కొద్దిగా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు. ఆ సహోదరు అంటుందయ్యా, నువ్వు జయించి మరణమును జయించి మాకు జీవమునిచ్చి సింహాసనం మీద కూర్చున్నావు, నేను కూడా జయించి నీతో పాటు ప్రభువా నీ సింహాసనం అందు కూర్చుండాలి, తొట్టిల్లకుండా నన్ను కాపాడు. పరలోకం చూస్తూ ప్రార్థన, పరలోకపు దర్శనం చూస్తూ ప్రార్థన. చూసారా, నీకు నాకు దేవుడిచ్చి ధన్యతనిస్తే ఏ రోజన్నా నీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నావా? ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావయ్యా, నేను కూడా జయించి సింహాసనం మీద కూర్చోవాలి. ఆధిక్యత కలిగిన ప్రార్థన చేయాలి. గమనించండి ప్రజల, యేసు ప్రభువారు ఆ నీలం అనగా స్కై బ్లూ అనగా ఆకాశము, ఆయన ఆకాశమందుండే దేవుడు, ఆకాశమందు ఆయన సింహాసనం, ఆ నిత్యత్వములో ఉండే ఆ సింహాసనమందు నీకు నాకు కూర్చునే ధన్యతనిచ్చా. ఎప్పుడో తెలుసా? నీవు జయించితే. ఎవరిని? లోకమును, శోధనలను, సాతానును ఏం చేయాలి? మనము అప్పుడు నీకు కూడా ఆయనతో సింహాసనమందు కూర్చునే ధన్యతనిస్తాడు. రెండవది చూడండి, మొదటిది నీలము, రెండవది దేవుని యొక్క మహాకృపను బట్టి ధూమ్రవర్ణం. ధూమ్రవర్ణం అంటే రాజ వస్త్రాలు ధరిస్తే రాజ వస్త్రాలకు ఉండే ఆ యొక్క రంగు. రాజులు వస్త్రాలు ధరిస్తే ప్రజలలాగా ఉండవు, ప్రజల వస్త్రాలలాగా. అవి రాజ వస్త్రాలకు ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలరు ఉంటుంది. మన ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక ఆ యొక్క గుడారములో ఆ డేరాలో ధూమ్రవర్ణము గురించి సిద్ధపరచుదని గురించి ప్రభువుకు సాదృశ్యముగా చెప్పబడేది. మూడవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 3వది రక్తవర్ణ. ఇవి కూడా సన్నపనార వస్త్రాలకు ఉండే ప్రాముఖ్యమైనటువంటి ఆ ధారణవి. సన్నపనార వస్త్రాలు బైబిల్లో ఎవరు ధరించారు? ధనవంతుడు ధరించాడు. ఆయన సర్వసృష్టికర్త, ఈ సర్వసృష్టి ఆయనదే, ఈ సర్వానికి ఆధారభూతుడు ఆయనే. అయితే ఆయన ధనవంతుడై ఉన్న మన కొరకు ఏమయ్యాడు? ఆయన దరిద్రునిగా వచ్చాడు. చూసారా, ఆయన ధనవంతుడైనా మన కొరకు దరిద్రునిగా వచ్చాడు. అంతేకాదు మనల్ని ధనవంతులను చేశాడు. యేసయ్య నమ్ముకున్న తర్వాత
ఎంత గొప్ప వాళ్ళం అయ్యాము అని సాక్ష్యం చెప్పే వాళ్ళు కోకొల్లారు. కారణం ఆయనే వారిని ఏం చేశారు, ధనవంతులుగా ఆశీర్వదించారు. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉండాలి. అది దేవుని యొక్క బిడ్డలకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం. నిన్నెప్పుడు పేదవానిగా ఉంచాలని ఆయన కోరుకోడు. ఆయన నిన్ను ఆయనలో ధనవంతునిగానే ఆశీర్వదిస్తాడు. ఆరోగ్య విషయంలో ధనవంతుడివి, ఆర్థిక విషయంలో ధనవంతుడివి, ప్రార్థించే విషయంలో ధనవంతుడివి, పాట పాడి ప్రభును మహిమపరిచే విషయంలో కూడా ఎలా ఉండాలి, ధనవంతునిగా. ధనమంటే కేవలం డబ్బే కాదండి, ప్రతి విషయంలో ధనవంతులైన వారు ఉంటారు. అనగా వారి ప్రార్థన బలమైంది, వారి భక్తి బలమైనది, వారు పాట పాడి ప్రభువును స్తుతించేది బలమైన స్థితి కలిగి ఆ ధ్యానం చేసి వేశాడు కదా. నీవు ప్రభువును కలుసుకోవటానికి రోజుకి ఎన్ని మార్లు ఆయన యొద్దకు వచ్చున్నాం, రోజుకి ఎన్ని గంటలు ఆయన యొద్దకు వస్తున్నాం. అంతకుముందు పాత నిబంధన కాలంలో ప్రజలు దేవుని సమీపించే ధన్యత లేదు. ప్రధాన యాచకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళతాడు. కానీ ఇప్పుడు తెర తీసివేశాడు ప్రభు. దేవునికి మనకు మధ్య ఉన్న తెర తీసివేయబడింది, చినిగిపోయింది. ఇప్పుడు నీవు నేను ఏ జాములోనైనా, మొదటి జామైనా, కడజామైనా, మధ్యజామైనా, నువ్వు ప్రభు యొద్దకు చేరుకొని ఆయన కృపాసనమును సమీపించి ఆయనను మహిమపరచడానికి, ఆయనకు విజ్ఞాపన చేయడానికి, ఆయనను కనపరచడానికి మనకు మార్గాన్ని సిద్ధపరచారు. అందుకని యేసు ప్రభు వారు ఆ ఈ భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఎవడైనా తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే, ఎందుకనగా ఆయన మార్గం, నిత్యత్వానికి మార్గం, పరలోకానికి మార్గం. డారా చినిగిపోయింది, డారా తీసివేయబడింది. ఆ డారా రెండుగా తీసివేయబడి దేవుని ముఖదర్శనం చేసే కృప యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మనందరికీ సంప్రాప్తమైంది. ఆయన ముఖాన్ని చూసి ఎంతకాలమైంది, ఆయన సన్నిధిని అనుభవించి ఎంతకాలమైంది. ప్రతి దినం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనలో ఆనందించే ఆ సమయము నీ జీవిత కాలంలో ఎక్కువ భాగం ఉండాలి. ఆమే. ఎక్కువ సమయం ఉండాలి, ఎక్కువ గంటలు ఉండాలి. అప్పుడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చునే ధన్యతను కూడా మనము స్వతంత్రించుకుంటాము. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.